సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లో కలదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా విడుదల వారం రోజుల టైం వచ్చేసింది. సినిమా మీద అంచనాలు ఓ స్టేజ్ కి వెళ్లిపోయి అక్కడ ఫిక్స్ అయిపోయాయి. అంటే సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ జరుగుతున్న విధానం ప్రకారం ప్రేక్షకులు అంచనాకు వచ్చేసారు సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి. ఆ తర్వాత చిత్ర రూపకర్తలు కూడా ఇంకా ఇన్నోవేటివ్ గా పబ్లిసిటీ చేయడానికి ప్లాన్ చేసుకోవట్లేదు. ఉన్న విషయాలనే మళ్లీ మళ్లీ చూపిస్తారు. దాని మూలంగా సినిమా పబ్లిసిటీ రొటీన్ అయిపోతుంది అనుకుంటున్న సమయంలో దర్శకుడు కొరటాల శివ సీన్ లోకి వచ్చి శ్రీమంతుడు పబ్లిసిటీకి కొత్త ఊపుని ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయాయి అనుకుంటా. అందుకనే ఆరాంగా కూర్చుని చక్కగా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టారు. అందులో ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే, ముఖ్యంగా సినిమా గురించి ఆయన వ్యక్తపరుస్తున్న కాన్ఫిడెన్స్ సూపర్ గా ఉంది. శ్రీమంతుడు షూర్ షాట్ హిట్, అందులో డౌటే లేదు. అది కాకుండా వేరే ఏదైనా మాట్లాడుకుందాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్క్రిప్ట్ తప్పు చేయకపోతే సినిమా తప్పు చేయదు. శ్రీమంతుడు సినిమా స్క్రిప్ట్ సూపర్ కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మహేష్ అభిమానులు సిద్ధమైపోండి, మీ అంచనాలను తప్పకుండా అందుకుంటాడు శ్రీమంతుడు అంటున్నారు. ఆరెంజ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఇంకెవరు అనుమానాలు పెట్టుకుంటారు? ఎప్పుడప్పుడు వచ్చిద్దా సినిమాని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి వరకే కాదు, సినిమాలో కనిపించబోయే కొన్ని విశేషాల గురించి టీజ్ చేస్తూ బోల్డంత ఆసక్తి కూడా కలిగిస్తా ఉన్నారు. సినిమాలో మహేష్ కాలేజీ స్టూడెంట్ ఎలా అయ్యాడు అనే దానికి సంబంధించి ఆయన ఇస్తున్న క్లూస్ బోల్డ్ అంత క్యూరియాసిటీని కలిగిస్తా ఉన్నాయి. కొన్ని విచిత్రమైన పరిస్థితుల కారణంగా మహేష్ బాబు కాలేజీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సన్నివేశం సినిమాలో చాలా బాగుంటుంది. అసలు ఆయన ఎలాంటి కాలేజీకి వెళ్లారు ఏంటన్నది సినిమాలో చూస్తే భలే బాగుంటుంది అని ఊరిస్తున్నారు. మహేష్ బాబు కాలేజీకి వెళ్లటం వరకు బానే ఉంది, కానీ ఎలాంటి కాలేజీకి వెళ్లారు అని ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ని ఆడియన్స్ మైండ్ లో పడేశారు. చూడాలి మరి కొరటాల శివ గారు ఏ విధమైన విచిత్రం చేశారో ఈ సినిమాకి సంబంధించి. అలానే ఈ సినిమాలో శృతి హసన్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మహేష్ శృతిల మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరిని చూసి పర్ఫెక్ట్ పేర్ అనుకుంటారు, ఇష్టపడటం మొదలు పెడతారు అని కూడా చెప్పుకొస్తున్నారు. అలానే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనపడతారు. స్టైలిష్నెస్ తో ఒక రకంగా పిచ్చెక్కిచ్చేస్తారు, రెడీగా ఉండండి అని కూడా అటెంప్ట్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా చూడకుండానే కొరటాల శివ గారి మాటలు కడుపు నింపేస్తున్నాయి. సినిమాతో కూడా ఆయన ఇదే రకమైన సంతృప్తినిస్తే బ్లాక్ బాస్టర్ ఇచ్చేయడానికి తెలుగు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. చూద్దాం మరేం జరుగుతుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.